మెదక్ జిల్లా రామయ్యంపేటలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసులో ఎప్పటికీ ఉండాలని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు, ఏకకాలంలో రుణమాఫీ ఇలాంటి పథకాలు తెలంగాణ ప్రజలలో చిరస్థాయిగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని, నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామచంద్రగౌడ్, రమేష్ రెడ్డి, చింతల యాదగిరి, అల్లాడి వెంకట్, విప్లవ్ కుమార్, అనిల్ కుమార్, శివకుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సందర్భం ఉచిత కరెంటు, అలాగే మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్, ప్లస్ మళ్ళా రుణమాఫీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, బడుగు బలమైన వర్గాల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర రాజశేఖర రెడ్డి చేసిన పథకాలనే కొనసాగిస్తూ వాటిని ఇంకా ఏ పండు పండు ఇవ్వకుండా వీటిని కుంటుపడేటట్టు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి రామపేట పట్టణంలో పట్టణాధ్యక్ష రాజ్యంలో చేసుకోవడం జరుగుతుంది. నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న మన రాష్ట్ర తెలంగాణలో కావచ్చు, చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళ ఎంతోమంది ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ప్రజల గుండెల్లో మించిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే. వైఎస్ఆర్ గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేట మున్సిపల్ పద్ధతిలో చేయడం జరిగింది. వైఎస్ఆర్ గారు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉచిత కరెంటు గురించి మొదటి సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ 108, అదే రకంగా ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి విషయంలో ముందున్నాడు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది.